సుదర్శన చక్రం త్రిమూర్తులలో ఒకరైన శ్రీ మహావిష్ణువు యొక్క ఆయుధం. ఈ ఆయుధం విశ్వంలోనే అత్యంత శక్తివంతమైన ఆయుధం అని పురాణాలు చెబుతున్నాయి. ప్రయోగించాక లక్షిత వ్యక్తిని సంహరించకుండా వచ్చే ప్రసక్తి లేదు. అయితే ఈ ఆయుధాన్ని ఎవరు పడితే వారు ప్రయోగించలేరు. కేవలం ఒక్క మహావిష్ణువు మాత్రమే ప్రయోగించగలరు, మరియు ఆయన యొక్క అవతారాలు మాత్రం ప్రయోగించగలరు. శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ అయ్యిందంటే చాలు, ఈ అస్త్రం ఎవరినైనా సరే సంహరిస్తుంది. పురాణాల్లో చెప్పినట్లుగా ఈ శక్తివంతమైన ఆయుధాన్ని ప్రయోగించే ముందు శ్రీ మహావిష్ణువు అన్ని రకాలుగా ఆలోచించుకొని ప్రయోగిస్తాడు. ఈ చక్రం నిరంతరం తిరుగుతూ ఉంటుంది. ఇది విష్ణుమూర్తి యొక్క చూపుడు వేలుపై ఉంటుంది. విష్ణుమూర్తి యొక్క అవతారాల్లో చివరగా ఉపయోగించింది శ్రీకృష్ణుడే. ఇది స్థిరంగా ఉండే అలంకారం కాదు, ఇది నిరంతరం తిరుగుతూ ఉంటుంది. అందుకే దీనిని కాలచక్రం అని కూడా అంటారు. ఈ సుదర్శన చక్రంతో కాలాన్ని ముందుకు వెనక్కి జరపవచ్చు. అలాగే ఈ సుదర్శన చక్రం ఎంత శక్తివంతమైందంటే కాలాన్ని సైతం ఆపివేయగల శక్తి కలిగి ఉంటుంది. మహాభారత సమయంలో కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు గీత బోధ చేసే సమయంలో కాలాన్ని నిలిపివేసి గీతోపదేశం చేశాక మళ్ళీ సృష్టిని ఆగిన చోటు నుండే కొనసాగిస్తుంది. అయితే ఈ సుదర్శన చక్రాన్ని శ్రీ మహావిష్ణువుకి ఎవరు ఇచ్చారు? శివపురాణం ప్రకారం రాక్షసులకు దేవతలకు మధ్య యుద్ధం వల్ల దేవతలు విష్ణువుని చేరి శాశ్వతంగా రాక్షసుల పీడ తొలగి మార్గం చెప్పమని వేడుకుంటారు. అయితే మహాదేవుని సాయం అడగాలని శ్రీ మహావిష్ణువు శివుని దగ్గరికి వస్తాడు. ఆ సమయంలో శివుడు ధ్యానంలో ఉంటాడు. దాంతో శివుని ధ్యానాన్ని భంగపరచడం ఇష్టం లేని మహావిష్ణువు శివోపాసన మొదలు పెడతాడు. ఇలా శివనామస్మరణ చేస్తూ కొన్ని సంవత్సరాల పాటు శివుడికి రోజు 1000 కమలం పూలు తెచ్చి పూజించేవాడు. ఇలా చాలా సంవత్సరాలు అయ్యాక శివుడు ధ్యానం నుంచి మేలుకుంటాడు. అయితే విష్ణువుని పరీక్షించడానికి పూజకు 1000 కమలాలు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఒక కమలాన్ని మహాదేవుడు దొంగిలేశాడు. అయితే మహావిష్ణువు ఆ 1000వ కమలం పువ్వు స్థానంలో తన కంటిని ఇచ్చి పూజ చేశాడు. ఇందుకు ప్రసన్నుడైన శివుడు ఒక శక్తివంతమైన అస్త్రాన్ని సుదర్శన చక్రాన్ని ఇస్తాడు. ఈ విధంగా శ్రీ మహావిష్ణువుకు సుదర్శన చక్రం లభిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.